గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో ఆరోగ్య సదస్సును నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, జేబీబి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మంద కృష్ణయ్య, జేబీబి ప్రతినిధులు వెంకట శేషారెడ్డి, శ్రీనివాసులు, వర్మ, లక్ష్మయ్య, శేషు, వెంకటేశ్వర్లు, బాలకృష్ణారెడ్డి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అందుకని సారాయి తాపించడం అనేది ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం. పొగదాగడం కూడా అంటాడుది, ఈ రోగాలు బాగుతీరు మా వద్ద కాదు. వీటిని మనం ఉద్దరించుకోవాలని చెప్పాలి. మన పిల్లల దగ్గర రుచి తెప్పించుకోవాలంటే ఆహారం గురించి మూడవ తెల్లని పదార్థం ఉంది, మిగడ నెయ్యి వెన్న, ఇది కూడా తెల్లనిదే. కాబట్టి పాలు మీరు తెచ్చుకున్నప్పుడు వెన్న లేని పాలు తెచ్చుకుంటారండి. వెన్న ఉన్న పాలు రుచి ఎక్కువ, ఎంత రుచిగా ఉంటే అంత డేంజర్ పదార్థం అది. కాబట్టి వెన్న లేని పాలు వాడాలి. నాలుగో ప్రమాదకరమైంది తెల్లగా తలా తలా మెరిసే రైసు. ఎంత తెల్లగా మెరిస్తే అంత పాలిష్ ఎక్కువైందని అర్థం. ఎంత పాలిష్గా ఉంటే ఆ బియ్యం మీద ఉండే పైపర్ అంతా తౌడులో గెలిపోయిందని అర్థం. తౌడు తినే గేదెలు బలంగా ఉంటాయి, బియ్యం తినే మనం బలంగా ఉండము.